గౌతమ్ గంభీర్ బారాబర్ నేను అలాంటి ప్లేయర్లనే సెలెక్ట్ చేస్తా నా టీంలో అలాంటి వాళ్లే ఉంటారు అని కుండ బద్దలు కొట్టి చెప్తున్నాడు మరి అలాంటి ప్లేయర్స్ ఎవరు అండ్ ఇంకొక డౌట్ ఉంది భయ్య నాకు అంటే ఇంతకు ముందు కోచ్లుగా చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు గౌతమ్ గంభీర్ పాటిస్తున్న రూల్స్ పాటించలేదా లేకుంటే గౌతమ్ గంభీరే ఓవర్ ఎగ్జైట్ అయ్యి చెప్తున్నాడా ఆ కథ ఏంటో ఆ కార్ఖాన ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ అవ్వకండి కంటెంట్ మొత్తం చూడండి శ్రీలంకతో వన్ డే టీ ట్వంటీ సిరీస్ ఉంది ఇది గెలవడం టీమిండియాకు పెద్ద కష్టమైన పనేమి కాదు మనం పిచ్చి పిచ్చి తప్పులు చేయకుండా ఉంటే అయితే గౌతమ్ గంభీర్ టార్గెట్ ఇది కాదు జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ ఆ తర్వాత వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ దీనికోసం అతని ప్రిపరేషన్స్ అతను గట్టిగానే చేసుకుంటున్నాడు గౌతమ్ గంభీర్ కు ఎలాంటి ప్లేయర్స్ కావాలి అంటే అస్సలు భయం లేని ఆటగాళ్ళు కావాలట అదొకటే కాదు ఫిఫ్టీ ఓవర్స్ ఫార్మాట్ కు సరిపోయే ప్లేయర్స్ కూడా కావాలట అంటే యాంకర్ ఇన్నింగ్స్ ఆడేవాళ్ళు అండ్ వీళ్ళు ఒకటే కాదు భారీ హిట్టింగ్ చేసే వాళ్ళు కూడా కావాలట ఇలా ప్రతి ఒక్క రకంగా ఆడే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేయర్స్ నా టీమ్ లో ఉండాలని నేను కోరుకుంటున్నా అని గౌతమ్ గంభీర్ చెప్పాడు ఇక్కడే నాకు వచ్చిన డౌట్ స్టార్టింగ్ లో అడిగాను కదా అంటే ఇంతకు ముందు కూడా ప్రతి టీమ్ లో ఇలాంటి ప్లేయర్స్ ఉంటారు కదా యాంకర్ రన్నింగ్స్ ఆడేవాళ్ళు మిడిల్ ఆర్డర్ లో ఉంటారు హిట్టింగ్ చేసే వాళ్ళు ఓపెనర్స్ గాను లేకుంటే ఫినిషర్స్ గాను ఉంటారు సో మరి గౌతమ్ గంభీర్ దీన్ని ఎందుకు అంత వెరైటీగా చెప్పాడో నాకైతే పెద్దగా ఎక్కలేదు ఎక్కింటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి అయితే గౌతమ్ గంభీర్ ఒక విషయం మాత్రం కరెక్ట్ గా చెప్పాడు అనమాట ప్రజెంట్ క్రికెట్ లో రూల్స్ మారిపోయాయి ఇంతకు ముందు ఏ టీం అయినా సరే ఒకే ఒక కొత్త బాల్తో తో మాత్రమే ఆడేవాళ్ళు మిగతా వాళ్ళు అదే బాల్ ని కంటిన్యూ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు రెండు కొత్త బాల్ యూజ్ చేస్తున్నారు ఇన్నింగ్స్ ఒకటి కాబట్టి దాని ప్రకారం కూడా ని సెట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే అలా బాల్ మారినప్పుడు కూడా ఆడగలిగే ప్లేయర్స్ ఖచ్చితంగా టీమ్ లో ఉండాలి ఇది మాత్రం అందరూ కరెక్ట్ గా ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే ఇది ఫ్యాక్ట్ ఇక నెక్స్ట్ పవర్ ప్లే గురించి కూడా మాట్లాడాడు గౌతమ్ గంభీర్ పవర్ ప్లే ఉంది కాబట్టి దానికి తగ్గట్టు టీం ఉండాలి అని పవర్ ప్లే ఏం కొత్తగా రాలేదు ఇది చాలా సంవత్సరాలు అయిపోయింది వచ్చి సో గౌతమ్ గంభీర్ ఐడియా అన్ని కూడా నార్మల్ ఐడియాసే బట్ దాన్ని చెప్తున్న విధానం ఎలా ఉంది అంటే ఏదో ఒక కొత్త రూల్ ని తను పాటిస్తున్నట్టు ఒక కొత్త ఐడియా ని తను క్రియేట్ చేస్తున్నట్టు చెప్తున్నాడు సో ఏం చేసినా ఏం చేయకపోయినా మ్యాచ్లు గెలిస్తేనే కోచ్ అందరూ పట్టించుకుంటారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి